స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఆంధ్రప్రదేశ్లో తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. గంట గంటకి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరోపక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్కి బ్రేక్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేసేసినటువంటి ఈ సమయంలో ఆయన్ని ఎలా అయినా అడ్డుకోవాలని ముందు రోజు నుంచి రకరకాల ప్లాన్లు వేశారు. అయితే ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఫెయిల్ అయింది. నిన్న ఉదయం సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్లో తప్పుల తడకలు ఉండడంతో రీసెంట్గా పిటిషన్ విచారణకు రాకుండా పోయింది. మళ్ళీ సోమవారం వరకు కుదరదని తెలియడంతో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు కలిసి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ వెంటనే విచారణ చేయాలి, సుప్రీంకోర్టు కూడా ఇది కోరింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరించింది. ఈ పిటిషన్పై విచారణ చేస్తామని, అది సోమవారం చేస్తామని చెప్పింది. అయితే ఇప్పటికీ ఎన్నికల కమిషనర్ ఈ విషయంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సోమవారం విచారణ సందర్భంగా ఎలక్షన్ కమిషనర్ ఈ విషయంలో కేవియట్ పిటిషన్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్కి నోటీస్ ఇచ్చి మళ్ళీ వాయిదా వేస్తారు. ఆ రోజు ఎలాంటి స్టే కానీ ఏమీ ప్రకటించే అవకాశం ఉండదు. మళ్ళీ ఒకరోజో రెండో రోజో కానీ పూర్తిగా విచారణ అనేది జరగదు. ఈలోపు ఇవాళ నుంచి నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ మొదలైపోయింది. సుప్రీంకోర్టు గత తీర్పులు కానీ ఇతర రాజ్యాంగపరమైన విషయాలు కానీ చూస్తే ఇప్పటి వరకు కోర్టులు ఎన్నికల విషయంలో జోక్యం చేసుకున్న దాఖలాలు అయితే లేవు. దీంతో ప్రభుత్వానికి ఉన్నటువంటి చిట్ట చేరు అవకాశం అయిన హౌస్ మోషన్ పిటిషన్ కూడా దారిలో మూసిపోయినట్టయింది. ప్రభుత్వం మాత్రం ఇప్పటికే మేము సిద్ధంగా లేమంటూ ఎన్నికల కమిషన్కు ఉత్తరాలు రాస్తుంది. ఓ పక్క హైకోర్టు చెప్పిన తర్వాత కూడా మేము ఎన్నికలకు సిద్ధంగా లేవని తేల్చి చెప్తున్నారు. ఉద్యోగుల చేత కూడా ఇదే చెప్పిస్తున్నారు. మరి రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. హైకోర్టు చెప్పినా రాజ్యాంగంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఏమాత్రం లెక్క చేయట్లేదు. సుప్రీంకోర్టు చెప్పినా ఎన్నికల విషయంలో భయపడుతున్న ప్రభుత్వం ముందుకు వెళ్తుందా లేదా అంటూ టీడీపీ ఎద్దేవా చేస్తుంది.